ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యలో యొక్క ప్రామాణిక రూపం మరియు సంఖ్య రేఖపై గుర్తించడానికి సంబంధించిన కొన్ని సాధారణ పొరపాట్లను చూస్తాం అకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని పొందేటప్పుడు పిల్లలు తరచుగా కొన్ని తప్పులు చేస్తారు వాటిని అర్థం చేసుకుందాం అకర్ణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపం పొందాలంటే దాని హారం మొదట రుణాత్మక పూర్ణ సంఖ్యగా మార్చబడుతుంది పిల్లలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు కాని వారు హారం ధనాత్మకం చేయడానికి తప్పు పద్ధతిని ఉపయోగిస్తారు ఉదాహరణకి అకర్ణీయ సంఖ్య పద్దెనిమిది డివైడెడ్ బై మైనస్ ఇరవై నాలుగుని గుణించడానికి హారాన్ని మైనస్ ఒకటితో దో గుణిస్తారు మనం హారాన్ని మైనస్ ఒకటితో గుణించినట్లయితే అది సంఖ్య యొక్క విలువలను మారుస్తుందని గుర్తించుకోండి కాబట్టి హారాన్ని మైనస్ ఒకటితో గుణించడం తప్పు హారాలని పూర్ణ సంఖ్యలుగా మార్చే సరైన పద్ధతి ఏమిటంటే లవం మరియు హారం రెండింటిని మైనస్ ఒకటిగా గుణించడం లవం మరియు హారం రెండు ఒకే సంఖ్యలో గుణించబడుతున్న సంఖ్య యొక్క విలువ మారదు అలాగే హారం కూడా రుణాత్మకంగా మారుతుంది కొంతమంది పిల్లలు మైనస్ పద్దెనిమిది డివైడెడ్ బై ఇరవై నాలుగు యొక్క ప్రామాణిక రూపాన్ని కనుకునేటప్పుడు పిల్లలు లవం పద్దెనిమిది మరియు హారం ఇరవై నాలుగు యొక్క గసాబా ఆరుతో లవం మరియు హారం ను భాగించకుండానే లవం మరియు హారం యొక్క ఏదైనా ఉమ్మడి కారణాంకం మూడు లాంటి సంఖ్యతో భాగిస్తారు ఇది వారికి అకర్ణీయ సంఖ్య మైనస్ ఆరు డివైడెడ్ బై ఎనిమిదిని వస్తుంది తరచుగా పిల్లలు దీనిని ప్రామాణిక రూపంగా భావిస్తారు వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు కాకుండా ఒకటి వచ్చేందుకు మనం వాటి ఉమ్మడి కారణాంకాలతో లవం మరియు హారాలను విభజించవలసి ఉంటుందని వారు మర్చిపోతారు మీరు గమనిస్తే మరియు యొక్క రెండు ఉమ్మడి కారణాంకం కాబట్టి మనం రెండు సంఖ్యలను నా నాలుగుగా విభజిస్తాం ఆరు మరియు ఎనిమిది యొక్క ఉమ్మడి కారణాంకం రెండు ఇందువలన మనం లవం ఆరు మరియు హారం ఎనిమిదిని ఉమ్మడి కారణాంకంతో విభజిస్తాం ఇది మనకు మైనస్ మూడు డివైడెడ్ బై నాలుగుని ఇస్తుంది పిల్లలను సంఖ్యారేఖలో ఇరవై ఐదు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు రెండు వందలు డివైడెడ్ బై తొమ్మిది వందలు నాలుగు వేలు డివైడెడ్ బై ఎనిమిది వేలు పన్నెండు వేలు డివైడెడ్ బై రెండు వేలు వంటి సంఖ్యలను సూచించడం అడిగితే కొంతమంది పిల్లలు లవం మరియు హారాలలో పెద్ద సంఖ్య చూసి సంఖ్యారేఖపై గుర్తించలేమని అర్థం చేసుకుంటారు అదే విధంగా కొంతమంది పిల్లలు ఇచ్చిన విధంగానే సంఖ్యలను సూచించడానికి ప్రయత్నిస్తారు ఇరవై ఐదు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు చూపించడానికి మరియు ఒకటి మధ్య నూట ఇరవై ఐదు సమాన భాగాలను తయారు చేయడం ప్రారంభిస్తారు ఇది తప్పులు చేసే అవకాశాలను పెంచుతుంది అలాగే చాలా సమయం పడుతుంది సరైన అవగాహన ఏమిటంటే మనం సంఖ్యా రేఖపై ఏదైనా అకర్ణీయ సంఖ్యను సూచించగలం కానీ దీనికోసం మనం ఇచ్చిన అకర్ణీయ సంఖ్యను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచడం అవసరం ఉదాహరణకు మనం సంఖ్యా రేఖలో ఇరవై ఐదు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు చూపించాలనుకుంటే దానిని ప్రామాణిక రూపం ఒకటి వ్యక్తపరచవచ్చు ఇక్కడ ఇరవై ఐదు డివైడెడ్ బై నూట ఇరవై ఐదు విలువ ఒకటి డివైడెడ్ బై ఐదు విలువకు సమానం కాబట్టి సంఖ్యా రేఖపై అవి ఒకే స్థానంలో చూపబడతాయి ఒకటి డివైడెడ్ బై ఐదు యొక్క స్థానం సున్నా మరియు ఒకటి మధ్య దూరాన్ని ఐదు సమాన భాగాలుగా విభజించడం ద్వారా వ్యక్తపరచవచ్చు ఇప్పుడు మీరు చూడగలిగినట్లుగా సంఖ్యారేఖలో రేఖలో ఇరవై ఐదు డివైడెడ్ బై నూట ఇరవై ఐదును సూచించడం కంటే ఒకటి డివైడెడ్ బై ఐదును సూచించడం సులభం అందువలన ఏదైనా అకర్నియస్ సంఖ్యను దాని ప్రామాణిక రూపాన్ని ఉపయోగించి సంఖ్యారేఖలో రేఖలో సులభంగా గుర్తించవచ్చు మీరే ప్రయత్నించండి ఈ విధంగా ఈరోజు మనం ఆకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపం మరియు సంఖ్యా రేఖపై గుర్తించడానికి కొన్ని పొరపాట్లను చూశాం